మీ వర్క్ గురించి అంటే మిగతా వాళ్ళు కాల్ చేయడం కానీ? ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ ఇట్స్ స్మాల్. నాకు నేను అన్ని ఇంత ఎంఎన్సీ కంపెనీస్ లో వాటిలో ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్స్ గా చేశాను కదా, వరల్డ్ వైడ్ నా గ్లోబల్లీ నా ఫ్రెండ్స్ కానీ అంత ఉంటారు కదా, మా బోల్డ్ నెట్వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి ఇస్ అప్రిషియేటెడ్ అంటే వాళ్ళంతా కూడా వండర్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఎలా చేసేది అది, దట్ ఈస్ ద అంటే అక్కడ బడ్జెట్ మ్యాటర్స్. చిన్న బడ్జెట్ మూవీ వాళ్ళకి ఎవ్రీబడి యాక్సెప్టెడ్ బట్ ఆ బడ్జెట్ ఎలా వచ్చింది అన్నది అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయింది. ఇప్పుడు చిన్న బడ్జెట్ లో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా బ్రీత్ ఇన్ ఉంటారు. ఇంకా అవ్వచ్చు, నేను మీకు నెక్స్ట్ చెప్తాను, ఇంకా అవ్వచ్చు. రోజులు మారేయండి, 6-7 మంత్స్ నుంచి వరల్డ్ చేంజ్ అవుతుంది టెక్నాలజీ వైజ్. ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోగలిగితే చిన్న పెద్ద సినిమా లేదండి, ఏదైనా స్టోరీ టెల్లింగ్ దట్స్ ఇట్. విజువల్స్ ఎక్కడికైనా గ్రాండియర్ గా తీసుకెళ్లొచ్చు. దట్ టెక్నాలజీ కేమ్ మ్యాచ్. ఇప్పటి వరకు ఉన్న స్టూడియోస్ అన్ని కూడా ఇట్స్ లైక్ ట్రెడిషనల్ స్టూడియోస్. నేను కూడా రన్ చేసింది ఇప్పటి వరకు ట్రెడిషనల్ స్టూడియో. ఇప్పుడు దాని నెక్స్ట్ నాకు ఒక వెంచర్ ఉంది, బీస్ట్ బెల్స్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. నేను అందరూ చాలా ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్. అవును, దాని గురించి మేము కూడా విన్నాం. యా, అది నేను చెప్తాను మీకు లాస్ట్లోనే. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయిందండి. అంటే ఒకనొక టైంలో అవతార్లో మోషన్ క్యాప్చర్ అన్నారు, ఆప్టికల్ ఇదంతా అన్నారు, ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు హార్డ్వేర్ సైడ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఇంటిగ్రేట్ అండ్ వీ కెన్ ప్రాపర్ పైప్ లైన్లో చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే హైయెస్ట్ గ్రాండియల్ విజువల్స్ చూపించచ్చండి. ఓకే, అందరూ ఊపిరి పీల్చుకుంటారు, మీ డేట్స్ కూడా బుక్ చేసేసుకుంటారు. నేనే కాదు, మేబీ చాలా మంది రావచ్చు టెక్నీషియన్స్. వరల్డ్ చేంజ్ అవుతుంది, డెఫినెట్ గా వరల్డ్ అయితే చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు, నేను ఏంటంటే డైలీ లెర్న్ అని నేను ప్యాషన్. నేను 26-27 ఇయర్స్ నుంచి నాకు ఇంకా వేరే జాబ్ తెలియదు, ఓన్లీ అన్ ద విఎఫ్ఎక్స్. సో నేను డైలీ నేను వాట్ ఈస్ ద నెక్స్ట్ టెక్నాలజీస్, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాం, అవి అల్ల వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు, విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్స్ చూడడం హాలీవుడ్ దగ్గర నుంచి కూడా. సో దట్ ఈస్ ఓన్లీ మై జాబ్. ఓకే, అంటే మీ గురించి కొన్ని విన్నది ఏంటి అంటే మీరు ఒక ప్లేస్లో ఉండరు, మొత్తం అన్ని నేర్చుకుంటూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎక్కువ తిరుగుతూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అది నిజమేనా? అంటే మన ఈ మధ్యన వర్చువల్ స్టూడియో అది ఇది అని ఓ ఇక్కడ చాలా హడావుడ్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రపంచం షూటింగ్ సినారీ మారిపోతుంది, అది ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి మొన్న ప్యారిస్ వెళ్ళి వర్చువల్ స్టూడియో గురించి ఓవరాల్గా స్టడీ చేసి వచ్చాను. నా ఒపీనియన్స్ నాకు ఉన్నాయి, నాట్ ఇమీడియట్ మంచి, ఇట్స్ గుడ్ టెక్నాలజీ బట్ వీ హ్యావ్ టు వెయిట్, ఇంకా యాక్యురసీ క్వాలిటీ రావట్లేదు అన్నట్టుగా. అది మిస్ అయిన అనుకోండి, నేను ఇలా రెగ్యులర్గా కాకుండా అప్పుడు సినారీ డెఫినెట్గా దాని క్వాలిటీ కరెక్ట్గా వస్తే మాత్రం సినారీ మారిపోతుంది షూటింగ్. సీజీ చాలా బడ్జెట్ తగ్గుతుంది ప్రొడ్యూసర్స్కి.